నేతలు రెచ్చిపోయారు. సెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలో శారదమ్మ ఇంట్లోకి ప్రవేశించిన మాజీ ఎమ్మెల్యే తరయులు పచ్చనేతలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడికి దిగారు. ఇంట్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన ఆ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ఇదేమి న్యాయమని ప్రశ్నించిన గ్రామస్తులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని శాంతి భద్రతల పర్యవేక్షణ చేపట్టారు. నా పైన అసభ్యంగా దాడి చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఎందుకు ఏమని అడిగిన దానికి వాళ్ళపైన కూడా దాడి చేసి మంగళవారం సాయంత్రం 7:30కి రెండేది కలిసి 20 మంది జనాలు వచ్చినారు. వచ్చేసి అంతా పొడుతున్నారు, ఏమన్నా ఏం పొడుతున్నారు అని అడిగినాను. అడిగితే వాకలి తీయమ్మన్నారు, ఎందుకు తీయాలి అని అడిగినాను. ఫస్ట్ వాకలి తీయనేపాటికి ఏమో ఎవరు వచ్చినారు అని చెప్పేసి అని అధికారులు వచ్చినారు, వాకలు తీసినారు. లోగా అంతా పోయి చూస్తున్నారు, ఏమన్నా ఇట్లా ఎవరు లేరు, ఇట్లా వచ్చి మీరు చూసే పద్ధతి కాదు, ఎందుకు చూస్తున్నారు, ఏం పోయిందని అడిగినాను. బులోరో పోయింది అన్నారు, బులోరో ఇంట్లోగా ఉంటుందా అన్నారు. ఆడదాని కానీ చూడక అసభ్యంగా మాట్లాడినారు. మహిళపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో మాజీ ఎమ్మెల్యే తనయులు, మారుతి చౌదరి, ఉదయ్ భాస్కర్ చౌదరితో పాటు మరికొందరు టీడీపీ నేతలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మారుతి చౌదరి మరియు ఉదయ్ కుమార్ చౌదరి వారు వారి యొక్క అనుచరులతో కలిసి శారదమ్మ అనేటువంటి మహిళ ఇంటిలోనికి ప్రవేశించి అక్కడ వీరికి సంబంధించిన బులేరో వాహనం ఉందని చెప్పేసి వెతికినారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మహిళ మా ఇంట్లోకి ఎందుకు వచ్చినారు అని చెప్పి ప్రశ్నిస్తే ఆమె పైన దృష్టిగా ప్రవర్తించినారని చెప్పి రాబడిన ఫిర్యాదు మేరకు ఆమెను అసాల్ట్ చేసినారని ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేయడం జరిగింది. మారుతి చౌదరి మరియు ఉదయ చౌదరి మరియు వారి అనుచరులు సుమారు 10 మంది పైన